మేడిగడ్డ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మేడిగడ్డ హెలీప్యాడ్ నుంచి హైదరాబాద్ కు రాహుల్ గాంధీ తిరుగు ప్రయాణమయ్యారు. రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు మేడిగడ్డ బ్యారేజ్ ను పరిశీలించారు. రాహుల్ గాంధీ మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. చారి, రాహుల్ గాంధీ మేడిగడ్డ పర్యటన కొంత ఉద్రిక్తతకు దారి తీసిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం మేడిగడ్డకు వెళ్లేటువంటి దారిలో ఉన్నాము. ఈ దారి వద్ద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఎవరిని కూడా రాహుల్ గాంధీ వెంట లోపలికి అనుమతించేటువంటి పరిస్థితి లేదు. అంబటిపేట అంబటిపల్లి గ్రామంలో నుంచి మేడిగడ్డకి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఈ 1 కిలోమీటర్ దూరంలోనే బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇక్కడే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు అందరినీ కూడా ఇక్కడే ఆపారు. ఆపే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ మేడిగడ్డకు వెళ్లిన సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బారికేడ్లు అన్నింటినీ కూడా తోసుకుంటూ లోపలికి అయితే వెళ్లారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా కార్యకర్తలంతా కూడా ఇంకా ఇక్కడే ఉన్నారు. రాహుల్ గాంధీ మేడిగడ్డ పర్యటన ముగించుకుని హైదరాబాద్కు వెళ్లారు. 12 గంటలకి ఢిల్లీకి కూడా ఆయన బయలుదేరబోతున్నారు. ప్రస్తుతం మేడిగడ్డ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. ఎక్కడైతే మేడిగడ్డకు వెళ్లేటువంటి ప్రాంతం ఉందో అక్కడికి పోలీసులు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా పోలీసులతో వాగ్వివాదం చోటు చేసుకునేటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం కిసాన్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకులంతా కూడా వచ్చారు. మేడిగడ్డ సందర్శనకి కేవలం రాహుల్ గాంధీ ఇద్దరు ముగ్గురు నేతల్ని అనుమతించడాన్ని ఎట్లా చూస్తారు? అంటే నేను అదే అడుగుతున్నా ఇప్పుడు పోలీసు వాళ్ళను. మేడిగడ్డ కట్టినప్పుడు, బ్యారేజ్ కట్టినప్పుడు ఇది అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పేసి దూర ప్రాంతాల నుంచి బస్సులా తీసుకొని చూపించారు. మరి ఇప్పుడు కూడా మరి ఏమన్నా చూద్దామని చెప్పేసి అంటే చూడండి, ఇస్తారు కేవలం ఇద్దరు ముగ్గురికే పర్మిషన్ ఇచ్చేసి ఇది మిగిలిన ప్రజలు చూడనీయకుండా ఆపుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు ఎవరైతే ఈ ప్రాంతంలో భూములు కోల్పోయినట్టు నిర్వాసితులు, ఈ ప్రాంతంలో ఈ బ్యారేజ్ ద్వారా 2500 ఎకరాలు 34 గ్రామాల ప్రజలు ముంపు గురైనటువంటి వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీకి చెప్పుకుందామంటే వస్తే కూడా వీళ్ళు కలనీయలేరు, కనీసం చెప్పుకోనియలేరు, కనీసం స్థానిక సర్పంచ్ని కూడా పోకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని మేము ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఈ ప్రజానికాన్ని చెప్తాం, తెలంగాణ ప్రజానికానికి మీరు ఇక్కడ ఏదైతే గొప్పగా చెప్పినరో ఈ మేడిగడ్డ మొత్తం కూలిపోయింది. ఆ రోజు ఏ రకంగా బస్సులలో వచ్చి వాళ్ళు తీసుకొస్తే చూసిపోయినరో మీరు ఇవాళ చూడండి, ఇక్కడ తెలుస్తుంది ఈ మేడిగడ్డ ద్వారా ఎంత నష్టం జరిగింది, ఈ స్థానికులు ఎంత నష్టపోతా ఉన్నారు, ప్రభుత్వ ధనం 100 కోట్లు ఏ విధంగా వృధా అయిందని చెప్పేసి మేము ఈ తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలని చెప్పి చెప్తున్నాం. వాస్తవానికి ఒక ప్రాజెక్ట్ కట్టాలని అంటే ఇక్కడ కోలు కనీసం నా నిర్మాణ పరంగా నాణ్యత పరమైన ప్రమాణాలు పాటించకుండా అడ్డగోలుగా నిర్మించి వల్ల ప్రభుత్వ ధనాన్ని మొత్తానికి లూటి వేసినటువంటి పరిస్థితి ఉన్నది. రైట్, ప్రస్తుతం మనం రాహుల్ గాంధీ వచ్చినటువంటి వాహన కాన్వాయిని చూస్తున్నాము. ఇప్పటికీ రాహుల్ గాంధీ బయలుదేరాడు, హైదరాబాద్కి మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. 12 గంటల ఫ్లైట్లో 12 గంటలకి ఢిల్లీకి బయలుదేరబోతున్నారు. తను 3 రోజుల పర్యటనని ముగించుకున్నారు. 2 రోజుల పాటు జరిగినటువంటి పర్యటనలో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఫోకస్ చేస్తూ వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ పరిసర ప్రాంతాలు మేడిగడ్డకు వెళ్లేటువంటి నాయకుల ప్రాంతం నుంచి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు అందరినీ కూడా పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు కొంత ఉద్రిక్త పరిస్థితి बहुत बड़ा भ्रष्टाचार केसीआर सरकार ने किया. राहुल जी क्या बताया देखने के बाद? देखिए, राहुल जी देखने को आए थे. जो बयान बाकी लोगों ने किया था उनके पास या उनको तरफ से जो मालूम ली थी उसकी वजह से सब लोग यहाँ पर देखने के लिए. आपको आपको क्या कार्याचरण क्या है? देखिए, अभी अभी तो देखे गए हैं राहुल जी, इसके ऊपर क्या करना है क्या नहीं उस तरीके से वो जो भी डायरेक्शन देंगे उस तरीके से तेलंगाना कांग्रेस. సిఎల్పి లీడర్ భట్టి విక్రమార్క కూడా ఉన్నారు మనతో, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. మేడిగడ్డ బ్యారేజ్ ఇది చాలా గర్వకారణమని చెప్పి
लक्ष को पैबड़ी दीनमीद खर्चे गोपल्क केसीआर गीआरएस प्रभुत् ब्यारेज वरदल लेते इतरत्र समस्या का ब्यारेज संबंधी 15 से 20 पिलर्स मध्य पिलर्स पूर्ति नीलों कुंगिपोव इध मोतम ब्यारेज के प्रमादक मारटों दीन अंतड़े केवल अवनीति क्वालिटी चेक लेकिन अड्डोल का वाल डबूल कावाली एट पड़ते अट्ला डबूल रिजल्ट पनीतन गुरी पर्यवेक्षण प्रमादक मेड़गड्ड अंटे आ पैन अन्नारम दूर नीलू लीक अंत अंतिम कालेश्वर पेर जिला राष्ट्रा गुदला मारपो दीन द्वारा अदन आयक नीलू राक दीन द्वारा लक्ष को दिन अर्च पकन कटिंद निरुपयोग इंको केसीआर गारिकी सवाल विसुरुता उन्नाम टेक्नोलॉजी अदाट रोज 1960 दशक कांग्रेस प्रभुत्वालु बहुलार्थक साधक प्रोजेक्ट अनेक कट्टिंदि इदे गोदावरी नदी पैन एसआरएसपी कट्टि प्रोजेक्ट इंतवरकु अनेक वरदल तट्टुको निलबड्डाई टेक्नोलॉजी प्रपंच अदुपुट खर्च विपरीत अनेक रेट्लु लक्ष को पैबड़ी कट्टिन दांतो మేడిగడ్డ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది మేడిగడ్డ బ్యారేజ్ ను పరిశీలించారు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క జీవన్ రెడ్డి శ్రీధర్ బాబు పరిశీలించిన తర్వాత రాహుల్ గాంధీ హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం